జనసేన భారతీయ జనతా పార్టీ తిరుపతి ఉప ఎన్నిక అనేసరికి ముందు అదే గుర్తొస్తుంది ఎందుకు వాళ్ళు ఇంకా జాప్యం చేస్తున్నారు ఇద్దరు కలుస్తున్నారు కూర్చుంటున్నారు మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు సోమవీరాజు గారు చాలా సేపు కూర్చున్నారు మాట్లాడారు కానీ ఇంకా ఏది ఫైనల్ బయటికి చెప్పట్లేదా లేదా నిజంగానే ఫైనల్ అవలేదా కన్క్లూజన్ రాలేదా సిపిఐ సిపిఎంల టైప్ లో అనుకోవాలి ఇద్దరు మనం భావసారూప్యత కలిగిన వాళ్ళం కలిసి పోటీ చేద్దాం అంటారు కలిసిపోదాం అంటారు తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేద్దాం అంటారు దేశంలో అసలు మనమే ఆల్టర్నేటివ్ అంటారు ఫైనల్గా వచ్చేటప్పుడు మళ్ళీ ఎవరి కాళ్ళు పోటీ చేస్తారు ఒకళ్ళు ఒక పార్టీతో ఒకళ్ళు ఇంకో పార్టీతో తిరుగుతుంటారు వీళ్ళది కూడా అట్లాగే ఉంది పరిస్థితి వాస్తవంగా ఎందుకు అట్ట చేస్తున్నారో వాళ్ళకే తెలియదు తెలియదు కాదు తెలుసు ఇద్దరికీ తెలుసు ఎదురోళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఎన్నుపోటు పోడ్చుకుంటున్నారు అంతే అంటే ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి అంటే ఉమ్మడిగా ఇద్దరు కలిసి అందులోంచి ఇందులోంచి తీసుకురావడం ఎవరో ఒక అభ్యర్థినే నుంచోబెట్టాలి ఎందుకు ఎటు తేల్చుకోలేకపోతున్నారు వీళ్ళు అది సాధ్యం కాదని వాళ్ళకి కూడా తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి ఎందుకంటే బేసిక్గా డిసిషన్ తీసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ బీజేపీ అయితే ప్రిపేర్డ్గా ఉంది క్యాండిడేట్లు కూడా వాళ్ళ క్యాండిడేట్ అంటూ ఎవరు లేరంటున్నారని ఇప్పుడు కొత్తగా రత్నప్రభ గారి పేరు ఏదో అడుగులోకి తెచ్చారు మరి ఆవిడ ఒప్పుకుందో లేదో తెలియదు వీళ్ళ తరపున క్యాండిడేట్ శ్రీనివాసులు గారి పేరు వాళ్ళందరూ ఒప్పుకుని ఉన్నది ఇక్కడ బేసిక్గా ఒకటి ఏంటంటే ఏదో లోకల్గా సిల్లీగా జరగటం వేరు ఏకంగా కేంద్ర మంత్రి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధరన్ లాంటి వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత అంతా అయిపోయాక మళ్ళీ మాట్లాడుకుందామంటే ఇంకా దానికి ఏముంటుంది ఇంకో వారం అయ్యాక కూర్చుందామంటే అదేమంటే ఎన్నికలు తొందరగా లేకూడదు ఎవరికీ తొందరగా లేవు మరి ఎందుకు తెలుగుదేశం వాళ్ళు పిచ్చెక్కేమని ముందు పెట్టారా లేకపోతే వైసీపీ వాళ్ళు పిచ్చెక్కేమని ముందు పెట్టారా వాళ్ళు వాళ్ళ అభ్యర్థులు ఆల్రెడీ ఫీల్డ్లో ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు ఎవరు ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని కూడా మాట్లాడుకున్నారు కదా మన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కూర్చుని ఎవరెన్ని లక్షల ఓట్లు సంపాదించాలని లెక్కలు వేసుకున్నారు ఓవరాల్గా 2.5-3 లక్షల మెజార్టీ తెచ్చుకోవాలనేటువంటి వాళ్ళ లెక్కలో ఉన్నారు వాళ్ళ మీద కనీసం 20,000 ఓట్లన్న మనం మెజార్టీ సాధించాలని తెలుగుదేశం ప్లాన్ వేసుకుంది దానికోసం ఏకంగా మొట్టమొదటిసారి చంద్రబాబు గారు మడిగూడ వదిలేసి మరీ కాన్సెప్ట్ బిగిన్ చేశారు హిందుత్వ వైపుకి వచ్చేశారు ఆయన ఎప్పటిదాకా కాస్త లౌకిక మొహమాట మాటలు ఉండే అవి కూడా పక్కన పెట్టేసి నిర్మొహమాటంగా హిందుత్వం అనే ఎజెండాను భుజాన్ని పెట్టుకుంది తిరుపతి కోసం కాదు ఆయన అట్లాగే భారతీయ జనతా పార్టీ ముందే రెడీ అయిపోయింది జనసేన కూడా రెడీ అయింది తీరా చూస్తే అక్కడ అర్థమవుతున్నది ఏంటంటే థర్డ్ ఆల్టర్నేటివ్ ఇప్పటికిప్పుడు ఎస్టాబ్లిష్ కాకుండా చూసుకోవాలన్నట్టు కనబడుతుంది అది వీళ్ళిద్దరిలో ఎవరి వాళ్ళు అనేది వాళ్ళిద్దరూ చెప్పాలి బయటికి